4 నెలల్లో 2 లక్షల రూపాయలు మిగులుతాయి. అంటే మనం 6 లక్షలు పెట్టుబడి పెడితే చేసే పని వాటి మళ్ళా మళ్ళా సిద్ధ చేసుకొని ఇవన్నీ గడ్డి ఇవి ఏంటి బాబన్న ఇంకోసారి అను అన్న అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు తల్లి కొడుకుల కథలు. నేను మీ అనిల్ కుమార్. అయితే ఈరోజు మనం లోకల్గా అంటే ఇప్పుడు మార్కెట్లలో కాకుండా లోకల్గా విలేజ్లలో మేపుకుంటా ఉండే పిల్లలు కానీ గొర్రెలు కానీ మంచి అంటే పోషకాహారంతో మేపుతారు కాబట్టి చాలా మంచిగా ఉంటాయి. ఇక్కడ ఒక మన పెంపకదారుడు ఇట్నే విలేజ్లు మేపుకుంటా మన ఒక ఒక ఏంటంటే గొర్రెను పిల్లలను ఒక సాగుబడిగా చేస్తున్న ఒక అంటే గొర్రె మెపుకదారుతో మనం మాట్లాడదాము. ఆ రేట్లు ఎట్లున్నాయి ఏం కథ అనేది ఒకటి మనం చూద్దాము. ఆ రేట్లు కూడా మీకు నస్తే ఇది కామారెడ్డి డిస్టిక్ రామారెడ్డి మండల్ ఇసన్నపల్లి గ్రామము. ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినా కానీ ఒకవేళ డిస్క్రిప్షన్లో కూడా నంబర్ ఉంటుంది, మీరు ఆ నంబర్కి ఫోన్ చేసినా కానీ మీకు 10 కానీ 20 కానీ ఎన్ని అయినా సరే జీవాలు అయితే అవైలబుల్లో దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆయనతో మాట్లాడదాము రేట్లు ఎట్లున్నాయి ఏకి అంటే ఎంత ధర ఉంటుంది అంటే పిల్లల వాటి రేటా ఏందా ఏం కదా అన్నది మీకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడరు. ఫ్రెండ్స్ ఇగో మన అన్నతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఇవి అన్నయ్యో ఇవేంటి అంటే ఇవి మన దాన కోసం ఈ రబ్బర్ డ్రమ్ములతోటి తయారు చేసిండు. ఆల్రెడీ అన్న కూడా మన కుర్మాయినే, ఎందుకంటే వీటి గురించి అన్నిటి గురించి గొడవ గురించి చేరుకుండాలంటే కుర్మంలో చేరుకుంటాయి కాబట్టి వీటికి ఏంటంటే కొంచెం లేట్ అయినా కానీ ఒకసారి చూడరు లేట్ అయినా కానీ వీటిలల్లో దాన అంట్లో దాన శనగపొట్టు కందిపొట్టు అన్నీ వేస్తాడు. వేస్తే ఏమైందంటే కొంచెం అటు ఇటు లేట్ అయినా కానీ అవి ఏమి చెప్తాయి అంటే అందులో బుక్కుతాయి. మళ్ళీ ఇలా వాటర్ ఫెస్టివల్ కూడా పెట్టిండు. ఇసో డ్రమ్లలో ఇగో ఇక్కడ డ్రమ్ ఉంది, ఇగో ఈ డ్రమ్లా ఒక డ్రమ్లా వాటర్ పెడతాడు అన్నట్టు. ఈ వాటర్ ఏంది అంటే అవి దూపైనాయి అంటే వాటర్ కూడా తాగుతాయి. సేమ్ మన ఒక గొర్రె ఫామ్ లాగా కాకపోతే తక్కువ ఖర్చులోనే చేస్తుండు. మరి ఆయన ఏ విధంగా చేస్తుండు ఎన్ని రోజుల నుంచి చేస్తుండు పిల్లలు అంటే ఎంత పోషకంగా ఉంటే ఏం కదా అనేది మనం అన్నను మాట్లాడి తెలుసుకుందాం. ఓకేనా? ఏ పేరు అన్న పేరు? లచ్చయ్య. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ సన్నపల్లి గ్రామం. 4 సంవత్సరాల నుంచి బ్యారం చేస్తున్నా. 2 సంవత్సరాల నుంచి పిల్లలు పెంచుతున్నా. చేన్లో గడ్డలు కాలి, గడ్డి కోసుకొచ్చేయాలి. పొద్దున్న దాకా చివరి మీద అందరు చెన్నలు ఇట్లా ఎడారులే మేపాలి. పొద్దుకి డ్రమ్లల్లా గోధుమలు ప్లస్ మక్కలు కలిపి పోస్తా. 2 మోపుల గడ్డి కోసుకొస్తా. అవి బుక్కినాక మళ్ళీ పచ్చిగడ్డి వేస్తాను. ప్లస్ శివారు మీద జీతగాళ్ళని పెట్టుకుని మేపుకొస్తారు. పొద్దుగా మేపుకొస్తారు, జీతగాళ్ళు మేపుకొస్తారు. వీటికి పెట్టుబడి వచ్చి సంవత్సరానికి 6 లక్షల రూపాయలు పెడుతున్నాను. 6 సంవత్సరాలు అంటే అన్ని ఇళ్ళంగా మనకు ఒక 2 లక్షల రూపాయలు మిగిలే అవకాశం ఉంది. 100% అంటే ఒక సంవత్సరానికి ఒక 2 లక్షల రూపాయలు మిగులుతాయి. 4 నెలల్లో 2 లక్షల రూపాయలు మిగులుతాయి. అంటే మనం 6 లక్షలు పెట్టుబడి పెడితే చేసే పని వాటి మళ్ళా మళ్ళీ సిద్ధ చేసుకొని ఇవన్నీ గడ్డి ఇవి అవి వస్తే 1.5-2 లక్షలు మిగిలే అవకాశం ఉంది. మందులు కూడా టైం టు టైం పోయాలి. మందులు పోయాలి ప్రతిరోజు. 3 రోజులు పోయాలా, మళ్ళీ వారం మూకోవాలి, మళ్ళీ 3 రోజులు. ఎట్లా తానిక వాడుతుంది ఫస్ట్? ఇది 2 నెలలకు ఒకసారి జనియలు మన నట్టలు పడిపోయడానికి వేయాలి మందు. నట్టలు పడిపోయినాక 3 రోజులకు మళ్ళీ పోయి తానిక బ్రూటోన్ అని తానిక వాడాలి. 3 రోజులు కంటిన్యూ పోయాలి. 3 రోజులు పోయినాక 15 రోజులు 20 రోజులు ఆయినాక మళ్ళీ 3 రోజులు పోయాలి. పిల్ల అన్నది నెలకు వచ్చి 2 కిలోలు 3 కిలోల కూర ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. 4 నెలల్లో మనకు అవరేజ్ 15 కిలోల పిల్ల ఉంటే 25 కేజీ వస్తుంది. 25 కేజీ తోటి మనం అమ్ముకోవచ్చు లైవ్. ఇప్పుడు మనకు పిల్లలు అంటే ఇప్పుడు చిన్నవి పెద్ద ఉన్నాయి కదా, నువ్వు ఏ రకంగా అమ్ముతున్నావు? ఇప్పుడు ఈ పిల్లలు ఒక పెద్ద పిల్ల ఉన్నది 7000-8000 మనం 5000 కొన్నాం అనుకో, 2-3 నెలల్లో మనకు 6000 పిల్ల 9000-10000 కొట్టే అవకాశం ఉంటాయి. మంచి మేపుతాయి, మంచి మేపాల మేపి ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఆ రకంగా నీకు పోషకంగా బలంగా అయిందంటే తర్వాత ఒక 2-3000 వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఎంత చేసుకుంటే అంత బెనిఫిట్. మనం కష్టపడాలి, గడ్డి కోసుకురావాలి, అన్ని జీతగాళ్ళకే అంటే ఆడికాడిక అవుతాయి. అది బీమార్ వస్తే మందులు వాడాలి, ఏం మందు వాడాలి, ఎట్లా వాడాలి, అవన్నీ మనం నేర్చుకోవాలి. మళ్ళా నేర్చుకుంటే అవన్నీ మనకు మిగులుతాయి. ప్రతిదానికి మళ్ళీ డాక్టర్ రావాలంటే కూడా పైసలు అట్లా కూడా వెళ్ళాలంటే మనం బతకలేము. మనమే కష్టపడాలి, మనమే చూడాలి, దానికి రోజు రోజు ట్రీట్మెంట్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే చీమిడి పెట్టిందంటే సారా మందు వేయాలి, బీమార్ అయిందంటే సూదియాలి, నరం సూదియాలి, సారా మందు వాడాలి. ఏమన్నా గవర్నమెంట్ లోన్ తీసుకున్నావా లేకపోతే సొంత లోన్? మీ నేమ్ తీసుకోలేదు. సొంత పెట్టుబడి నుంచి ఇవన్నీ చేస్తున్నావు అన్నట్టు.
ఇంట్రెస్ట్ ఇట్లా అవన్నీ వెళ్ళాక మనకు నాలుగు నెలల్లో 25,000 చూసి ప్రతి నెల మిగిలే అవకాశం ఉంటుంది. ఒక నెలకు నెలకు అయితే ఒక 25,000 మీ జీతగాళ్ళు ఇవి అవి ఇటు అటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అంగళకి ఇట్లేసుకుపోతాయి ఏటన్నా ఈడికేస్తారు మన వాళ్ళస్తే ఇట్లా ఒక రెండు మూడు రోజులు ఆగి ఇట్లా డబ్బులు ఇన్కమ్ ఉన్నాయంటే కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అంటే కొంచెం వాళ్ళ కూడా హెల్ప్ కావాలని చెప్పేసి డబ్బులు నేను కూడా చూసి సాయం చేస్తున్నాను. అట్లా కూడా చెక్ తీసుకుంటా, రెండో ఆధార్ కార్డు, లైసెన్స్ ఏదున్నా ఒరిజినల్ తీసుకుంటాను, లేదంటే జిరాక్సులు తీసుకుంటా, నా దగ్గర పెట్టుకుంటా, ఫోన్ నెంబర్ తో డాటా తీసుకొని లక్షన్నర దాకా ఉద్దరి కూడా ఇస్తాను. లక్షన్నర దాకా ఉద్దరి ఈ రోజున లక్షన్నర ఉద్దరి అంటే మరి మామూలు విషయం కాదు. హైదరాబాద్ కూడా ఇచ్చిన ఉద్దరా, నెల్లూరు కూడా ఇచ్చిన ఉద్దరా, గొర్రెపోతులు పెద్ద పెద్ద గొర్రెపోతులు ఫోన్లలోనే పైసలు కొట్టేస్తారు. టెన్షన్ లేదు, ఇప్పటికైతే నాలుగేళ్ళ ఒక్కళ్ళు ఒక 10 రూపాయలు ముంచాలి ఉంచాలి 100% ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అంటే మన మన దగ్గరనే మనం కష్టపడితే ఏ గవర్నమెంట్ జాబు నేను చదువుకోలేను అని మనం ఇళ్ళల్లా ఈడాడ ఉసోని ఏదో పొంతాలు నరకకుండా రాత్రి అనక పగలనక ఖచ్చితంగా కష్టపడితే ఒక నెలకు 20 నుంచి 25,000 సంపాదించుకోవచ్చు అన్న మాటలను మనం విన్నాం కదా. ఆయన పొద్దుగాల లేచి నుంచి గడ్డి కోసుకొస్తాడు, ఒడ్ల పండ పోయి ఇగో వీటిలలో గోధుమల కొనుక్కత్తాడు, శనిగలు కొనుక్కత్తాడు, అవి ఇట్లా లేస్తాడు. ఆ ఇన్కమ్ ఉంది అయినా కానీ జీతాలు రాకపోయినా కానీ ఒకరోజు ఆయనే పోతాడు. ఆయన పోయి మళ్ళా అంగడి ఉంది ఈరోజు అంటే 4 గంటలకు లేచి లోడ్ చేయాలి బండి, అటువంటి అన్నీ ఆయన వేసుకుంటాడు. మరి అవే అన్ని కైకిలో పెట్టి వీళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి చేస్తే ఆయన రూపాయి మిగిలేదు ఏముండదు. అదే అదే నెల రెండు నెలలు పెంచిన తర్వాతనే ఆ నెల రెండు పెంచాలంటే జీతాడు కావాలి కదా, జీతాడు కావాలి, అవన్నీ కథలు ఉంటాయి. అట్లా మనం కూడా ఎట్లా అంటే అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు జిల్లాకు ఒక్కళ్ళు మండలకు ఒక్కళ్ళు చాలా మంది ఉన్నారు, ఏ నాకేం పని లేదు, ఇది లేదు, అది లేదు అనుకో ఉంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళని చూసుకొని మనము ఇట్లాంటి వాళ్ళని కొంచెము ఎట్లా అంటే ఆదర్శంగా తీసుకొని మనం వర్క్ చేసుకోవాలా. మీకు ఏమైనా కావాలంటే ఇగో ఇసన్నపల్లి రామారెడ్డి మండలు దోకిలచ్చయ్య దగ్గర అని అంటే ఎవరని చెప్తారు, గొల్రపాం లెక్కనే దోకిలచ్చయ్య అని అడిగితే ఎవరని చెప్తారు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తా, ఆయన చెప్తుండే కదా ఆల్రెడీ మీరు ఏమైనా ప్రూఫ్ పెడితే 1 లక్ష దాకా కూడా ఉద్దరిచ్చిండట, ఆంధ్రాకు ఇచ్చిండట, హైదరాబాద్కి ఇచ్చిండట. మనకంతా నమ్మకమైన మనిషి అంటే నేను కూడా షాక్ అయిపోతున్నా, 1 లక్ష రూపాయలు ఉద్దరియమంటే ఈ రోజుల్లో అయితే మామూలు విషయం అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీకు పిల్లలను చూపిస్తా ఆయన దగ్గర ఏ రకం ఉంటాయి పిల్లలు ఏం కదా అనేది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ తోటి ఒకసారి పిల్లలు చూపిస్తా చూడరి. పిల్లలు మనకు దాదాపు 8 కిలోలు ఉంటాయి అనేవి, ఇవి అదే 16-15 కిలో అయితే పక్క అనుకో. 15 పిల్లలు ఇగో ఇగో ఈసొంటి పిల్లలు 15 కిలోలు 15 కిలోలు 8 కిలోలు 9 కిలోలు ఈ రకంగా మనకి ఇగో పిల్లలు ఎన్ని ఉంటాయి అన్న మొత్తం పిల్లలు ఇవి అన్ని 20 కిలోలు లోపు. అదే చూసారు ఫ్రెండ్స్, 100 పిల్లలు దాకా ఉన్నాయి వీటికి. అదే 100 ఉన్నాయంట, 100 పిల్లలు ఉన్నాయి వీటికి 15 కిలోలు 20 కిలోలు లోపు ప్రతి పిల్ల. అంటే ఇప్పుడు 7 కిలోల పిల్ల 6 కిలోల పిల్ల కూడా ఉన్నది దీంట్లో. ఇట్లా మనకి ఏది కావాలనుకున్నా కానీ అన్న దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరైతే ఒకసారి వచ్చే అవకాశం చేయరు, లోకల్లు కావచ్చు, దూరపోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొగై కానీ ఆడి కానీ దేని రేట్ దానికే ఉంటుంది. మీకు అవైలబుల్గా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయరు, ఫోన్ చేస్తే మాత్రం మీకు పక్కా ఒకసారి పిల్లలు మొత్తం చూపిస్తాం మీకు. ఎందుకంటే పిల్లలు కొందరు చూసి నస్తారు కాబట్టి ఇగో పిల్లలు చూడరు ఎంత మంచిగా ఉన్నాయి. ఎందుకంటే పోషకాహారం వాటికి ఎప్పుడు మందులు పోయాలా, ఎప్పుడు ఏం చేయాలా, అటువంటిది చేసింది ఎట్లుంటుంది అంటే అది ఎట్లకున్నాయేమో మంచిగా తిన్నోడు కండబట్టుంటాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడో తిన్నోడు బకపలత ఉంటాడు. గట్లా వీటికి అన్ని కంటిన్యూగా మంచిగా మేపుకుంటా మంచిగా తిని పెడుతుంది కాబట్టి పిల్లలు అనేటి మంచిగానే ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇగో ఆ పిల్ల బుక్తుంది చూడరు. అండ్ ఆల్రెడీ పోసిండు, పొద్దుగాల పోసుకొచ్చి గడ్డి వేసిండు, అయిపోయింది ఆల్రెడీ తిన్నాయి అవి. ఇప్పుడు ఇక టైము ఆయన జీతగాడ వచ్చి లేపుకోబోయే టైం అవుతుంది. ఏదో మనం ఒక ఇట్లా వీడియో తీసుకుంటామంటే మన గురించి అని ఆపిండు. ఓకే ఫ్రెండ్స్.